మనకి చాలా దూరంలో ఉండే చైనాని ప్రాచీన కాలంలో ఊ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో ఒక విశాలమైన తోట ఉండేది. దాని సరిహద్దులు ఆ తోటమాలికి కూడా తెలీదు. ఆ తోటలో ఉండే ఒక నైటింగేల్ పక్షి అందంగా పాడేది. ఆ పాటలు ప్రతి ఒక్కరూ ఆస్వాదించేవారు. కానీ ఆ చక్రవర్తి ఎప్పుడూ వినలేదు. మహారాజా, మహారాజా, ఒక ముఖ్యమైన సందేశం. జపాన్ చక్రవర్తి రేపు మన సామ్రాజ్యాన్ని సందర్శించాలనుకుంటున్నారు. సంతోషకరమైన వార్త చెప్పాం. ఇప్పటి వరకు ఆయన కనీ విని ఎరుగని రీతిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయండి. చక్రవర్తి ఊ ఆజ్ఞతో జపనీస్ చక్రవర్తికి అత్యంత గొప్ప స్థాయిలో రాజమర్యాదలు అందజేశారు. జపనీస్ చక్రవర్తి బయలుదేరే ముందు నైటింగేల్ ఉన్న తోటలోకి వచ్చాడు. అప్పుడు దాని పాట విని మైమరిచిపోయాడు. కొన్ని రోజుల తర్వాత జపాన్ చక్రవర్తి నుంచి మనకు అందిన లేఖని చదవాల్సిందిగా నేను ఆదేశిస్తున్నాను. నేను చైనాలో ఉన్న రోజుల్ని నా జీవితంలో మర్చిపోలేని రోజులు. మీ అతిథి మర్యాదలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. వాటిని మించి మీ తోటలోని నైటింగేల్ పాడిన పాటలు నన్ను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. నా తోటలో నైటింగేల్ పాట పాడుతుందా? నేను ఇప్పటి వరకు ఎప్పుడూ విననేలేదే. వెంటనే ఆ నైటింగేల్ని తన దగ్గరికి తీసుకుని రమ్మని చక్రవర్తి ఆదేశించాడు. ఎంత చిన్న పక్షికి ఎంతో అద్భుతమైన స్వరం ఉంది. అద్భుతంగా పాడుతున్నావు. ఆ క్షణం నుంచి చక్రవర్తి ఆ నైటింగేల్ పక్షిని తన దగ్గరే ఉంచుకొని పగలు రాత్రి దాని పాటలు వింటూ ఉన్నాడు. కొద్ది రోజులకి చక్రవర్తి నైటింగేల్ గొప్ప స్నేహితులైపోయారు. ఒకరోజు, మహారాజా, మహారాజా, జపాన్ చక్రవర్తి మీకు ఒక బహుమతిని పంపించారు. నైటింగేల్ బొమ్మతో ఉన్న బహుమతి అది. అందులో ఒక కీ నొక్కితే ఆ బొమ్మ నైటింగేల్ పాటలు పాడుతూ ఉంది. ఈ బొమ్మ నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ బొమ్మని వెంటనే తీసుకెళ్లి నా గదిలో పెట్టండి. చక్రవర్తి ఆ బొమ్మ నైటింగేల్ పాటలు వినడం ప్రారంభించడంతో నిజమైన నైటింగేల్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఒకానొక రోజు ఆ బొమ్మ నైటింగేల్ మోగబోయింది. మహారాజా ఊ, ప్రపంచంలోని బొమ్మల తయారీదారులందరినీ నేను సంప్రదించాను. ఏ ఒక్కరూ దీన్ని బాగు చేయలేమని చెప్పేశారు. చక్రవర్తికి తన పొరపాటు అర్థమైంది. బొమ్మ పక్షి రాగానే తను నిజమైన నైటింగేల్ సంగతి మర్చిపోయాడు అని. రోజులు గడిచే కొద్దీ అదే దిగులుతో చక్రవర్తి మంచాన్ని పట్టాడు. తిండి నీళ్లు మానేశాడు. ఆయనకి ఎంతో ఇష్టమైన ఆ నైటింగేల్ పాట మాత్రమే ఆయన్ని బ్రతికించగలదు. లేదంటే మన చక్రవర్తి మనకి దక్కే అవకాశమే లేదు. అంతకుమించి నేనేం చెప్పలేను. దాంతో అందరిలో ఆందోళన మొదలైంది. నా స్నేహితుడొచ్చాడు, నా స్నేహితుడొచ్చాడు. చక్రవర్తి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు మొదలయ్యాయి. ఆ క్షణం నుండి నైటింగేల్, చక్రవర్తి మళ్ళీ ఇద్దరు స్నేహితుల్లా మారిపోయి కలకాలం హాయిగా జీవించారు. పిల్లలు, ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఒక బొమ్మ కోసం బెస్ట్ ఫ్రెండ్ని పోగొట్టుకొని ఆ చక్రవర్తి ఎంతగానో బాధపడాల్సి వచ్చింది. కాబట్టి పిల్లలు, ఏ కారణం వల్ల కూడా మీ బెస్ట్ ఫ్రెండ్స్ని మర్చిపోకండి. ఎప్పుడూ వాళ్ళతో కలిసిమెలిసి హాయిగా జీవించండి.
ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటు ఇది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.